कदा ददाति स्वप्नतांतिकम् वंदेहम श्री गुरु श्रीयुत पद कमलम श्री गुरुन् वैष्णवांश श्री रूपम साग्र जातम सहगन रघुदावितम तम सजीवम साद्वैतम सावधूतम परिजन सहितम कृष्ण चैतन्य देवम श्री राधा कृष्ण पादान सहगन ललितान श्री विशाखान्वितान च हे कृष्णा करुणा सिंधो दीन बंधो जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी वृंदावनेश राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वांचाकल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णु पादाय कृष्ण प्रेष्टाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्री वासादि गौरवक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ఓకే థ్యాంక్స్ మాతాజీ, హరే కృష్ణ. కొంచెం లేట్ అయినందుకు సారీ అండి. ఈరోజు కొంచెం టెంపుల్కి వెళ్ళొచ్చాను ఇప్పుడే. గురు మహారాజ్ వస్తున్నారు కదా, దాని గురించి కొంచెం పనండి, అక్కడికి వెళ్ళొచ్చాను. గురుస్థానంలో ఉన్న వాళ్ళు సారీ చెప్పకూడదండి. నేను గురువుని కాదు మాతాజీ, నేను ఎక్కడ మీ అందరు వయసులో పెద్దవాళ్ళు, భక్తిలో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, మీ అందరికంటే ఎక్కడ పెద్ద మాతాజీ నేను? ప్రభుజీ మీరు గురువులే ప్రభుజీ. మీకు ఇప్పుడు పరీక్ష మహారాజుకు తల్లి చేసిండు దేహూతిక, చెప్పేది కొడుకు. మరి గురుస్థానంలో ఉన్నాడు కదా ప్రభుజీ? ఆయన గురుస్థానం ఉన్నాడు, ఆయన దేవుడు, స్వయంగా భగవానుడు. ఇప్పుడు మీరు మాకు జ్ఞానాన్ని ఇస్తున్నారు కాబట్టి మీరు కూడా మా గురువులే. అట్లా కాదు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇంట్లో ఉన్న చదువుతున్నాం మేము అంతే. కనీసం ఇక్కడ చెప్తున్నంత సేపు అయినా మీరు గురువే, మాకు గురువే అంతే. ఈరోజు 22వ అధ్యాయం మాతాజీ. సో 22వ అధ్యాయం 3వ స్కందంలో చదువుతున్నాము. కర్ధముడు దేవహూతిని వివాహమాడుట. సో ఇప్పటి వరకు చూస్తే మనము మను అక్కడికి వచ్చారు, కూతురును తీసుకొని, దేవహూతిని తీసుకొని కర్దమముని ఆశ్రమానికి వచ్చారు. కర్దమమునితో ఇంకా మాట్లాడటం స్టార్ట్ చేయలేదు. అయితే కర్దమముని ఆయన్ని ఆహ్వానించారు, ఆయనతోటి మాట్లాడటం జరిగింది. ఆయనకి అన్ని రకాలుగా ఆయన్ని పొగడాల్సిన అన్ని పొగిడేశారు. ఎందుకు వచ్చారో చెప్పండి అనేటువంటి విషయం చివరిగా అడిగారు అనమాట. సో దాని తర్వాత కంటిన్యూషన్ ఈ రోజు అధ్యాయం నుంచి స్టార్ట్ చేద్దాం. మైత్రేయం వాచ సవ్రీడ ఇవ తం సమ్రాన్ ఉపారతము వాచః చక్రవర్తి యొక్క గుణకర్మల ఘనతను వర్ణించినటువంటి పిదప కర్దమును మౌనమును దాల్చెను. అప్పుడు ఆ రాజు సిగ్గుపడుచు అతనితో ఇట్లు పలికెను. అంటే ఇంటికి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకునేటువంటి విధానం ఏమిటో మనకి కర్దమముని ద్వారా అర్థమవుతుంది అనమాట. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మౌనంగా అవతల వాళ్ళు ఉన్నప్పుడు మనం మాట్లాడాలి, మనం మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు, మనం మౌనంగా ఉన్నప్పుడు అవతల వాళ్ళు మాట్లాడతారు. అంతేగాని అందరూ కలిసి ఒకసారి మాట్లాడకూడదు. ఇంకొక విషయం, ఇంటికి వచ్చిన వాళ్ళతో మొదటిగా ఎవరు మాట్లాడాలండి? ముందు మనం మాట్లాడాలి.
మన ఇంటికి ఎవరు వస్తారో వాళ్ళు మనతో మాట్లాడరు, మనం ఫస్ట్ మాట్లాడాలి. అయితే మనం మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాలి? మనకు సంబంధించిన విషయాలు మాట్లాడకూడదు, వాళ్ళకి సంబంధించిన విషయాలు మాట్లాడాలి. అప్పుడే వాళ్ళకి వినడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. మనకు సంబంధించిన విషయాలు, మనకి ఇష్టం వచ్చిన విషయాలు మాట్లాడటం కాదు, వాళ్ళకి ఇష్టం వచ్చిన విషయాలు, వాళ్ళకి సంబంధించిన విషయాలు, వాళ్ళ యొక్క గొప్పతనానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడాలి. అందులోనూ వాళ్ళకి సంబంధించిన విషయాలు అంటే వాళ్ళకి బ్యాడ్ విషయాలు మాట్లాడకూడదు, అంటే వాళ్ళని నెగిటివ్గా లేకపోతే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడేటువంటి మాటలు మాట్లాడకూడదు, వాళ్ళని ఎక్కువ చేసి మాట్లాడేటువంటి మాటలు మాట్లాడాలి. సో అదేవిధంగా కర్ధమముని ఇంటికి వచ్చినటువంటి అతిథి అయినటువంటి మనువుని గౌరవంగా ఆహ్వానించి ఆయన యొక్క ఘనతను కీర్తించాడు. ఫస్ట్ కీర్తించిన తర్వాత ఆయన మౌనంగా ఉన్నారు. అప్పుడు ఆ రాజు మాట్లాడటం ఇలా స్టార్ట్ చేశారు అన్నమాట. మనురువాచ యోగయుక్తానలంపటాన్. మనువు సమాధానం అసగిన వేద స్వరూపుడు బ్రహ్మదేవుడు వేద జ్ఞానము ద్వారా తనను విస్తరింపజేసుకున్నటికే తపో విద్య యోగ యుక్తులను ఇంద్రియ భోగ విరక్తులను అగు మిమ్ము అంటే బ్రాహ్మణులను తన ముఖము నుండి సృజించినాడు. వేదస్వరూపుడైనటువంటి బ్రహ్మదేవుడు గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మనువు మాట్లాడుతూ కర్ధమముని యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతున్నారు. ఒకళ్ళని ఒకళ్ళు పొగుడుకుంటున్నారనమాట. సో వేదస్వరూపుడైనటువంటి బ్రహ్మదేవుడు ఆయన యొక్క వేద జ్ఞానం ద్వారా తనను విస్తరింపజేసుకున్నటికే, అంటే ఇప్పుడు తనని తాను విస్తరింపజేసుకోవడం కోసం, అంటే బ్రహ్మదేవుడి యొక్క విస్తారం అనమాట వీళ్ళందరూ బ్రాహ్మణులందరూ కూడా. సో ఇంద్రియ భోగ విరక్తులు అంటే బ్రాహ్మణులలో ఎక్కువ ఇంద్రియ భోగం ఉండదు. సో అలాంటి బ్రాహ్మణుల్ని ముఖము నుండి సృజించారు, అంటే మీరు బ్రహ్మకి ప్రతినిధులు అని చెప్పడం అనమాట. ఇండైరెక్ట్గా బ్రహ్మ ఎంతటి వాడో అంతటి వాడు మీరు అని చెప్పడం అనమాట. పరతత్వపు దివ్య జ్ఞానమును ప్రచారము చేయుటయే వేదముల యొక్క ప్రయోజనం. బ్రాహ్మణులు పరమ పురుషుని ముఖము నుండి సృజింపబడింది అనగా భగవన్ మహిమలను విస్తరింపజేయుటకు వేద జ్ఞానమును ప్రచారము చేయు నిమిత్తమే వారు ఉద్దేశింపబడింది. పూర్ణ పురుషోత్తముడు తనను అవగతము చేసుకున్నటికే వేదములన్నీను ఉద్దేశించబడినవి. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందును పలికి ఉన్నాడు. బ్రాహ్మణులు యోగశక్తికి యోగశక్తి పూర్ణులనియు ఇంద్రియ భోగములకు పూర్తిగా వ్యతిరేకులనియు ఇచ్చట ప్రత్యేకించి పేర్కొనబడినది. అంటే ఇక్కడ బ్రాహ్మణులకి ఉండాల్సినటువంటి గుణాల గురించి మనువు మాటల ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. బ్రాహ్మణులు ఎలా ఉంటారండి? ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారు, రెండవది జ్ఞానం కలిగి ఉంటారు, యోగశక్తి పూర్ణులై ఉంటారు, ఇంద్రియ భోగం పూర్తిగా వ్యతిరేకించేటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. ఈ భౌతిక జగమనందు ఇంద్రియ భోగము ఒక కార్యము కాగా ఆధ్యాత్మిక కర్మము వేరొక కార్యము. అంటే కీర్తనము ద్వారా భగవాన్ని సంతృప్తిపరచుట. ఇంద్రియ భోగమునందు నియుక్తులైన వారు దానవులు అని పిలువబడగా భగవన్ మహిమలను విస్తరింపజేయువారు లేదా భగవాను దివ్య ఇంద్రియములను సంతృప్తిపరచువారు దేవతలు అని పిలువబడదు. బ్రాహ్మణులు విరాట్ పురుషుని యొక్క ముఖము నుండి సృజింపబడి అని ఇచ్చిన విశేషముగా పేర్కొనబడినది. అదేవిధంగా క్షత్రియులు అతని బాహువుల నుండి, వైశ్యులు అతని కటి ప్రదేశము నుండి, శూద్రులు అతని పాదముల నుండి సృజింపబడింది. వీరిలో బ్రాహ్మణులు తపస్సు విద్య జ్ఞానముల కొరకే ప్రత్యేకముగా ఉద్దేశించబడి ఉన్నారు. వారు అన్ని విధములకు ఇంద్రియ భోగములకు విముఖులై ఉందరు. ప్రత్యేకించి ఒక నువ్వు గొప్ప బ్రాహ్మణుడివి అంటే చాలండి, ఆయన్ని అన్ని రకాలుగా పొగిడినట్లే అనమాట. బ్రాహ్మణుడికి ఉన్నటువంటి లక్షణాలన్నీ పేరు పేరున ఒక్కొక్కటి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే ఆయన ఈ శ్లోకంలో బ్రాహ్మణుడు అన్నారు. మనకి ప్రభుపాదుల వారు బ్రాహ్మణుడు అనేటువంటి పదం యొక్క గొప్పతనం ఏమిటో మనకి ఈయన వివరిస్తున్నారు అనమాట. అన్ని రకాలుగా వేద జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు, శాస్త్రజ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు, విద్య ఉన్నటువంటి వాళ్ళు, తపస్సు చేసేటువంటి వాళ్ళు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళు బ్రాహ్మణులు. భగవంతుడి యొక్క ముఖ ప్రదేశం నుంచి అవతరించినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు అనేటువంటి విషయం చెప్తున్నారు. తత్ర నాయా సృజచ్చాస్మాన్
क्षत्रमंगं प्रचक्षते ब्राह्मणुल రక్షణము కొరకే 1000 పాదముల విరాట్ పురుషుడు తన 1000 బాహువుల నుండి క్షత్రియులకు మమ్ము సృజించినాడు అనుకనే బ్రాహ్మణులు అతని హృదయము అని క్షత్రియులు అతని బాహువులు అని చెప్పబడిరి మొదటగా మిమ్మల్ని సృష్టించి మమ్మల్ని చేతి భాగం నుంచి సృష్టించడం అనేది జరిగింది అంటే భగవానుడి యొక్క భుజం ప్రదేశం నుంచి సృష్టింపబడినటువంటి వాళ్ళు క్షత్రియులు యాక్చువల్గా మనం చూస్తే బలం అనేది మనిషిలో భుజంలో ఉంటుందన్నమాట సో భుజంలో ఎక్కువగా బలం అనేది కేంద్రీకరించబడుతుంది అందుకనే క్షత్రియులు భుజం నుంచి సృష్టింపబడ్డారు మరి వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే బ్రాహ్మణుల్ని రక్షించడం అంటే మీలాంటి బ్రాహ్మణుల్ని రక్షించడమే మా యొక్క ఉద్దేశము అని చెప్పడం అన్నమాట అంటే మీకంటే ఒక తరగతి కింద వాళ్ళం మేము మిమ్మల్ని రక్షించడం కోసం మమ్మల్ని సృష్టించారు అని ఇండైరెక్ట్ గా చెప్పడం అన్నమాట మరి ఆయన బ్రాహ్మణుడు ఈయన క్షత్రియుడు మరి క్షత్రియుడు యొక్క కూతురుని బ్రాహ్మణుడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఎందుకు అనుకున్నాడు అనేటువంటి విషయం మనకి రాబోయే శ్లోకాల్లో కూడా తెలుస్తుంది అది చెయ్యొచ్చు మరి అది ఇంటర్కాస్ట్ అయిపోతుంది కదా మరి వర్ణాంతర వివాహం ఎలా అవుతుందా అది చెయ్యొచ్చా లేదా శాస్త్రంలో వర్ణాంతర వివాహాల గురించి ఏం చెప్పారు అనేటువంటి విషయం కూడా మనకి ఈ శ్లోకాలన్నీ చదివితే కనుక మనకి అర్థమవుతుంది చూద్దాం అది క్షత్రియులు ముఖ్యంగా బ్రాహ్మణులను పోషించుటకే ఉద్దేశించబడింది ఏలైనా బ్రాహ్మణులు రక్షింపబడినచో సంఘం యొక్క స్థిరమే రక్షింపబడుచున్నట్లు సంఘము అనేది దేహమునకు బ్రాహ్మణులు శిరము వంటి వారు శిరము నిర్మలముగా ఉండి పిచ్చి పట్టకుండా ఉన్నచో ప్రతిదీను సరైనటువంటి స్థితి అందే ఉండగలదు అంటే మన శరీరం మొత్తానికి కూడా తల ఎలాంటిదో ఈ సంఘం మొత్తానికి కూడా బ్రాహ్మణుడు అలాంటి వాడు అన్నమాట సో మనం గనక పిచ్చిగా ప్రవర్తించాం మన 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 మైండ్ సరిగా లేదనుకోండి శరీరం మొత్తం కూడా అన్ని పుష్టిగా ఉండి కూడా లాభం లేదు సో అలానే బ్రాహ్మణులు గనక సుఖంగా లేకపోతే బ్రాహ్మణులు గనక సరిగా రక్షింపబడకపోతే సంఘం మొత్తం కూడా నాశనం అయిపోతుంది అనుకునే శ్రీకృష్ణ భగవానుడు నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ అని కీర్తించబడినాడు కృష్ణుని కూడా మనం కీర్తించేటప్పుడు నమో బ్రాహ్మణ దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ అనేటువంటిది కీర్తిస్తాం అంటే కృష్ణుడు కూడా గోవులకి బ్రాహ్మణులకి ఇష్టం అని చెప్పేసి వాళ్ళకి మంచి చేస్తే గోవులకి బ్రాహ్మణులకి మంచి చేస్తే కృష్ణుడికి కూడా మనం అంటే ఇష్టం అవుతుంది అని చెప్పడం ఈ ప్రార్థన యొక్క భావం అనగా శ్రీకృష్ణుడు ప్రత్యేకంగా బ్రాహ్మణులను గోవులను రక్షించినట్టు వాడు కదా అతడు సంఘమునందరి ఇతరులందరికీ రక్షించును విశ్వ కళ్యాణము గో బ్రాహ్మణుల రక్షణముపై ఆధారపడుట అతని సంకల్పమే ఆ విధముగా బ్రాహ్మణత్వము గోరక్షణము అనునవి మానవ నాగరికతకు మూల సూత్రములైనవి బ్రాహ్మణుల సంరక్షణమే శ్రీకృష్ణ భగవాన్ దివ్య సంకల్పము కనుక వారిని రక్షించుటకే క్షత్రియులు ప్రత్యేకముగా ఉద్దేశించబడ్డారు దేహమందు హృదయము అతి ముఖ్యముగు భాగమైనట్లుగా మానవ సంఘమున బ్రాహ్మణులు అతి ముఖ్యమై ముఖ్య అంశమై ఉన్నారు క్షత్రియులు పూర్తి దేహము పోలినట్టి వారు దేహము హృదయము కన్నను పెద్దదే అయినను హృదయమే అతి ముఖ్యమైనట్టి అంటే శరీరం అంతా ఒక భాగం అయితే హృదయం ఒకటి ఇంకొక భాగం సో హృదయం ఎంత ఇంపార్టెంట్ అంటే బ్రాహ్మణుల్ని హృదయంతో పోల్చారనమాట శరీరం మొత్తం కూడా క్షత్రియులతో పోల్చడం అనేది జరిగింది అతో హన్యోన్యమాత్మానం అతో హన్యోన్యమాత్మానం బ్రహ్మక్షత్రం చ రక్షతః బ్రహ్మక్షత్రం చ రక్షతః రక్షతి స్మావ్యయో దేవః రక్షతి స్మావ్యయో దేవః సాయః సదసదాత్మకః సాయః సదసదాత్మకః అనుకనే బ్రాహ్మణులు క్షత్రియులు తమను తాము రక్షించుకున్నటియే కాక ఒకరినొకరు రక్షించుకునుచుండు తానే కారణములను రెండిని తానే అయినను అవ్యయుడైనటువంటి భగవానుడే స్వయంగా అన్యోన్యముగా వారిని రక్షించును అంటే ఈ బ్రాహ్మణులు క్షత్రియులు కూడా చెప్పినట్టు క్షత్రియులు బ్రాహ్మణులను రక్షించడం కోసం పుడితే
బ్రాహ్మణులు క్షత్రియులను రక్షించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. వాళ్ళ యొక్క జ్ఞానంతో క్షత్రియులకి దిశానిర్దేశం చేయాలి. సో అలా చేస్తేనే క్షత్రియులు పరిపాలన అనేది చక్కగా చేస్తారు, అప్పుడే వాళ్ళు కూడా రక్షింపబడతారు. అందుకనే ఈ వర్ణాలలో ఎవరైతే ఉన్నారో ఈ రెండు రకాల వర్ణాల గురించి ప్రత్యేకించి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఒక వర్ణం వాళ్ళు ఇంకొక వర్ణం వారికి సహకరించాలి. అలా చేయటం వల్లనే, అలా చేయటమే కృష్ణుడి యొక్క ఉద్దేశం. కృష్ణుడు అలానే కోరుకున్నారు. మరి వీళ్ళిద్దరు ఒకళ్ళని ఒకళ్ళు రక్షించుకుంటే మరి వీళ్ళిద్దరిని రక్షించేది ఎవరు అంటే అందరినీ రక్షించేది శ్రీకృష్ణ భగవానుడే అని చెప్పి వర్ణాశ్రమపు సాంఘిక వ్యవస్థ అనేది సర్వులకు ఆధ్యాత్మిక అనుభవపు ఉన్నతిని ఉద్ధరించుటకు ఉన్నతికి ఉద్ధరించుటకు ఉద్దేశింపబడినటువంటి సహకారిక విధానము వంటిది. బ్రాహ్మణులు క్షత్రియులచే రక్షింపబడవలను, క్షత్రియులు బ్రాహ్మణులచే జ్ఞానవంతులు కావలను. ఆ రీతిన క్షత్రియులు బ్రాహ్మణులు అన్యోన్యతను కలిగి ఉన్నప్పుడు ఇతర వర్ణముల వారు సైతము అప్రయత్నముగా వృద్ధి నొందగలరు. కనుకనే విస్తారమైనటువంటి వైదిక సంఘ విధానము బ్రాహ్మణులు మరియు క్షత్రియుల ప్రాధాన్యము పైననే ఆధారపడి ఉన్నది. వాస్తవమునకు భగవానుడే నిజమైనటువంటి రక్షకుడు, కానీ రక్షణ కలాపముల యెడ అతడు అనాసక్తుడై ఉండును. క్షత్రియుల రక్షణార్థమై అతడు బ్రాహ్మణులను సృజించును, బ్రాహ్మణుల రక్షణార్థమై క్షత్రియులను సృజించును. ఆ విధముగా కావించి అతడు మాత్రం సమస్త కర్మల నుండి దూరమై ఉండును. కనుకనే నిర్వికారుడు అని పిలువబడినాడు. అంటే ఎట్టి కర్మలు లేనివాడు అని, అంటే భగవంతుడికి ఏ కర్మ చేయాల్సినటువంటి అవసరం లేదు అనడానికి ఇది ఇంకొక ఉదాహరణ. భగవంతుడు ఆయనే స్వయంగా అన్ని కర్మలు చేయరండి, ఆయన ప్రతినిధులు ఎవరైతే ఉంటారో, ఆయన ద్వారా విస్తరింపబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాళ్ళు నియమిస్తారనమాట భగవంతుడు. వాళ్ళ ద్వారా ఆ కర్మలు చేయడం అనేది జరుగుతుందనమాట. ఇప్పుడు బ్రాహ్మణులను రక్షించడానికి క్షత్రియుల్ని సృష్టించి, క్షత్రియులను రక్షించడానికి బ్రాహ్మణుల్ని సృష్టించి, ఇంకా వాళ్ళని ఒకళ్ళనొకళ్ళు రక్షించుకునే విధంగా చేయటం వల్ల భగవంతుడు నిర్వికారుడు. నిర్వికారుడు అంటే ఏ కర్మలు చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి వాడుగా ఆయన ఉండిపోయారు. అతడు చేయవలసినది ఏదీనూ లేదు. పరమఘనుడైనటువంటి అతడు స్వయముగా కార్యమును వనరింపడం, అతని శక్తులే తత్కార్యమును వనరించడం. ఆ విధముగా బ్రాహ్మణులు క్షత్రియులు అన్యోన్యాధారమున వర్తించినటువంటి వివిధ శక్తులే అయి ఉన్నారు. వ్యక్తిగత ఆత్మలన్నీను భిన్నమే అయినను పరమాత్మను మాత్రం దేవదేవుడే. వ్యక్తిగతముగా ఒక జీవాత్మ మరియు జీవాత్మల నుండి కొన్ని గుణములయందు భిన్నమై ఉండి వివిధ కర్మలలో, అంటే బ్రాహ్మణులు క్షత్రియులు లేదా వైశ్యుల కర్మల వంటివి నియుక్తమై ఉండవచ్చును, కానీ ఆ వ్యక్తిగత జీవాత్మల నడుమ పూర్తి సహకారం ఉన్నప్పుడు దేవదేవుడు పరమాత్మని రూపమున మదమంది ఎల్లరను రక్షణమును వసుగును. ఎప్పుడైతే ఈ వర్ణాల మధ్య సహకారం జరగదు అప్పుడు భగవంతుడే స్వయంగా వస్తారు. ఎప్పుడైతే ఈ వర్ణాలన్నీ కూడా ఒకళ్ళనొకళ్ళు భగవంతుడు చెప్పినటువంటి దిశానిర్దేశం ప్రకారంగా ఏ విధంగా అయితే వేదాల్లో ఏ వర్ణం వాళ్ళు ఏ కర్మలు చేయటం వల్ల వేరే వర్ణం వాళ్ళకి సహకరిస్తారో ఆ విధంగా వాళ్ళ యొక్క కర్మలు ఉంటే భగవంతుడికి ఏ కర్మ చేయాల్సినటువంటి అవసరం ఉండదన్నమాట. క్షత్రియులు అతని వక్షస్థలము నుండి లేదా బాహువుల నుండి ఉత్పన్నమైంది. గతం నుండి తెలుపబడినట్టు బ్రాహ్మణులు భగవాన్ ముఖము నుండి ఉత్పన్నమైరి, క్షత్రియులు అతని వక్షస్థలము నుండి లేదా బాహువుల నుండి ఉత్పన్నమైరి, అయినను వివిధ వర్ణముల వారు పూర్తి సహకారంతో వర్తించినచో భగవానుడు మదమందు. వర్ణాశ్రమ వ్యవస్థ యొక్క సంకల్పం అదియే. వివిధ వర్ణాశ్రమముల వారు కృష్ణభక్తి భావన యందు పూర్ణముగా అన్యోన్య సహకారం నిలిచించో సంఘము నిస్సందేహముగా శ్రీకృష్ణ భగవాను చే రక్షింపబడును. శ్రీకృష్ణ భగవానుడు వివిధ దేహముల యజమాని అని భగవద్గీత యందు తెలుపబడినది. వ్యక్తిగత ఆత్మ తన దేహములకే యజమాని కాగా శ్రీకృష్ణ భగవానుడు మాత్రం, ఓ భరత, నేను కూడా క్షేత్రజ్ఞుడు అని నీవు తెలుసుకోము అని స్పష్టముగా పలికినాడు. క్షేత్రజ్ఞుడుగా దేహమును ఎరిగినవాడు లేదా దేహమునకు యజమాని అని భావం. వ్యక్తిగత ఆత్మ ఒక దేహమునికే యజమాని, కానీ పరమాత్ముడు అన్ని చోట్లను గల సమస్త దేహములకు యజమాని. కేవలం మానవ దేహములకే కాక పశుపక్ష్యాది దేహములకు కూడా అతడు యజమాని. అతడు పరమ యజమాని కావున వివిధ జీవాత్మలను రక్షించుటచే విభాజితుడు కాక ఏకముగానే నిలిచి ఉండు. మధ్యాహ్న సమయమున సూర్యుడు ప్రతి ఒక్కరి తలపై ఉన్నట్లు గోచరించు. దాని భావము అతడు విభాజితుడైనాడు అని కాదు, కేవలం తన తలపైననే ఒక కలడు అని ఒకనొకడు తలచవచ్చు, కానీ 5,000 మైళ్ళ దూరంలో మరి ఇంకొకడు కేవలం తనపైననే సూర్యుడు ఉన్నాడు అని భావించవచ్చు. అదే విధముగా పరమాత్ముడు ఒక్కడే అయినను
ప్రతి ఒక్క జీవాత్మను వ్యక్తిగతముగా గాంచుచున్నట్లును దీని భావము జీవాత్మ పరమాత్మ ఒకటి అని కాదు ఆత్మస్వరూపులుగా గుణమందు ఒకటి అయినను జీవాత్మ పరమాత్మను భిన్నమై ఉన్నారు అంటే ఇక్కడ సూర్యుడితో పోలిస్తున్నారండి పరమాత్మని ఏ విధంగా అయితే ప్రతి వ్యక్తిలోను ప్రతి దేహంలోను ప్రతి జీవి యొక్క శరీరంలోను ఆత్మతో పాటు పరమాత్మ కూడా ఉంటారు అనేటువంటి మాటకి మీనింగ్ ఇక్కడ చెప్తున్నారు అన్నమాట అంటే ఇప్పుడు మనకి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పరమాత్మ ఉన్నారు అంటే పరమాత్మ వ్యక్తిగతం అయిపోరు పరమాత్మ ఒక్కళ్ళే అనేటువంటి విషయం చెప్తున్నారు ఇంకొకటి వ్యక్తిగత ఆత్మకి అంటే మనకి మన శరీరానికి సంబంధించినటువంటి జ్ఞానమే ఉంటుంది కానీ పరమాత్మకి అన్ని శరీరాలకి సంబంధించినటువంటి జ్ఞానం ఉంటుంది ఎందుకంటే అన్ని శరీరాలలో క్షేత్రజ్ఞుడు పరమాత్మ కూడా కాబట్టి కానీ మనం మాత్రం మన శరీరానికి మాత్రమే క్షేత్రజ్ఞులం కాబట్టి సో ఆ విషయం చెప్తారు ఇంకొకటి ఆ మధ్యాహ్నం సమయంలో చూస్తే సూర్యుడు మన నెత్తి మీద ఉన్నట్లు కనిపిస్తారు అది ఏ ఊర్లో ఉన్న వాళ్ళకైనా అలానే కనిపిస్తారు అంటే ఒక 1000 కిలోమీటర్ల దూరం పోయిన తర్వాత కూడా అక్కడ కూడా మధ్యాహ్నం సమయంలో చూస్తే అక్కడ కూడా ఆయన నెత్తి మీద సూర్యుడు ఉన్నట్టు కనిపిస్తారు దాని అర్థం నా నెత్తి మీద ఒక సూర్యుడు ఆయన నెత్తి మీద ఇంకొక సూర్యుడు ఉన్నట్లు కాదు ఒకే సూర్యుడు నా నెత్తి మీద మన నెత్తి మీద పైన కనిపిస్తారు ఆయన నెత్తి మీద పైన కనిపిస్తారు దాని అర్థం సూర్యుడు విభజింపబడలేదు సూర్యుడు ఒక్కడే అదేవిధంగా పరమాత్మ కూడా అన్ని శరీరాలలో క్షేత్రజ్ఞుడైనంత మాత్రాన పరమాత్ముని విభజింపబడినట్లు కాదు ఇంకా పరమాత్మ ఆత్మ సమానమని కూడా కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు ఆత్మ వ్యక్తిగతం పరమాత్మ వ్యక్తిగతం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు కాకపోతే ఆత్మకి పరమాత్మకి సారూప్యత ఏమిటి అంటే గుణరూపంలో ఈ రెండు ఒకలానే ఉంటాయి కానీ పరిమాణ రీత్యా ఒకలా ఉండవు నెక్స్ట్ శ్లోకం అండి తవ సందర్శనాదేవాహారిరక్షిపో కేవలం మీ దర్శన భాగ్యమున ఇప్పుడు నా సంశయములన్నీ నువ్వు తీరిపోయినవి ప్రజలను రక్షింపగోరు రాజు యొక్క ధర్మమును మీరు కరుణతో స్పష్టంగా వివరించిరి అంటే ఇంతకుముందు ఆయన చెప్పారు కదండి కర్ధమముని మాట్లాడుతున్నప్పుడు రాజు యొక్క ధర్మం గురించి కూడా మాట్లాడారు అందరినీ రక్షించటం మీ బాధ్యత అందరినీ రక్షించేటువంటి ధర్మాన్ని మీరు నిర్వర్తించటం కోసం మీరు భూమండలం మొత్తం కూడా పర్యటన చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కర్ధమముని అన్నారు సో ఆ విషయాన్ని నాకు మళ్ళీ గుర్తు చేసావు నీ యొక్క దర్శన భాగ్యంతో నా బాధ్యత ఏంటో నాకు తెలియజేసావు నువ్వు అని చెప్పేసి చెప్తున్నారు ప్రజల్ని రక్షింపగోరు రాజు యొక్క ధర్మమును మీరు కరుణతో స్పష్టంగా వివరించిరి అని చెప్తున్నారు సాధు పురుషుని దర్శన ఫలము మనువు ఇచ్చట వివరించినాడు అంటే మనం కూడా ఎవరైనా సాధువుల్ని చూస్తే మనం కూడా అదృష్టం ఉంటాం అన్నమాట ఏ విధంగా అయితే మనువు ఒక సాధువును చూసి ఆయన సంతోషపడ్డారు ఆయనకి గొప్ప ధన్యులైనట్లు ఎలా భావించారో సాధువును చూడటం వల్ల మనకు కూడా అంత లాభం ఉంటుంది అనమాట ఏదో ఒక జ్ఞానం అనేది వస్తుంది సాధు పురుషుని దర్శన ఫలమును మనువు ఎచ్చటం వివరించుచున్నాడు మనుడు సాధు సంగత్వం మనకి ఎల్లప్పుడూ యత్నించవలెను శ్రీ చైతన్య మహాప్రభువు కూడా పలికి ఉంటుంది ఏలైనా లవమాత్రమైన సాధు సాంగత్యమున నెలకొన్నచో మనుడు సమస్త పూర్ణత్వమును పడేయగలడు మనుడు ఏదో ఒక విధముగా సాధు మహాత్ముని కలుసుకుని ఆయన కరుణను పొందగలిగినచో మానవ జీవనమున ఉద్దేశ్యమే పరిపూర్ణము కాగలదు అంటే ఒక సాధువుని లవమాత్రం అంటే ఒక క్షణం మాత్రం కూడా కలిస్తే చాలు మన యొక్క జీవన పూర్ణత్వానికి అది మనకి హెల్ప్ చేస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు అందుకనే సాధువుల యొక్క సాంగత్యం కనుక మనం పొందేటువంటి అవకాశం వచ్చినప్పుడు ఆ సాంగత్యాన్ని వదలకూడదు ఎవరైనా సరే ఒక సాధువు అని మనకు అనిపించినప్పుడు ఆయన మనల్ని పిలిచినప్పుడు మనకి ఎన్ని పనులు ఉన్నా సరే పక్కన పెట్టి ఆయన దగ్గరికి వెళ్ళి రావాలి సో అది చాలా ఇంపార్టెంట్ అలాంటి వాళ్ళ యొక్క సాంగత్యం దొరకడం వల్లే మన యొక్క జీవన పూర్ణత్వం వస్తుందన్నమాట రేపు గురు మహారాజ్ ఇక్కడికి వస్తున్నారండి గొప్ప సాధువు ఇప్పుడు భౌతిక లోకంలో మనందరితో పాటు సహజీవనం చేస్తున్నటువంటి ఒక గొప్ప సాధువు ఎవరు అంటే రేపు రాబోతున్నటువంటి గురు మహారాజు ఆయన వస్తున్న సమయంలో అందరూ కూడా ఆయన సాంగత్యం తీసుకోవడానికి ప్రయత్నిస్తే శాస్త్రంలో చెప్పినట్లు సాధువు యొక్క సాంగత్యంతో పొందేటువంటి లాభాన్ని మనం కూడా పొందవచ్చు
మనవి యొక్క ఈ వ్యాఖ్యానము రుజువు నా వ్యక్తిగత అనుభవమునందే కలదు. ఈ విషయం ఎవరు చెప్తున్నారండి? ప్రభుపాదుల వారు చెప్తున్నారు. మనము సాధువులను కలిస్తే లవమాత్ర సాధు సంఘం కూడా మనకి ఆధ్యాత్మిక లాభాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రభుపాదుల వారు, నేను కూడా అనుభవించాను దాన్ని అనేటువంటి విషయం చెప్తున్నారు. విష్ణుపాద శ్రీ శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజును నేను ఒక మారు కలిసిడే అవకాశమును పొందియుట. తొలి దర్శనమునందే ఆయన నన్ను తన సందేశమును పాశ్చాత్య దేశములకు ప్రచారం చేయుటకు అడిగారు. ప్రభుపాదుల యొక్క గురువు అండి ఎవరని? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు. ఆయన్ని ప్రభుపాదుల వారు ఒకేసారి కలిశారు, ఒక్కరోజు ఒక్కసారే కలిశారు, ఒక క్షణం పాటు కలిశారు. ఆ కలిసినటువంటి కాసేపట్లో ప్రభుపాదులకి ఆయన ఒక దిశానిర్దేశం చేసేసారు. నువ్వు ఇంగ్లీష్ బాగొచ్చు కాబట్టి నువ్వు వెళ్ళి పాశ్చాత్య దేశాల్లో కృష్ణ భక్తిని ప్రచారం చెయ్యి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇంకంతే. ఆ తర్వాత మళ్ళీ ప్రభుపాద ఎప్పుడు కలవలేదు ఆయన గురువుని. దాని కొరకే ఎట్టి సన్నాహము లేకున్నను ఆయన ఆ దానిని వాంఛించి ఉండరు. ఆయన ఆయన కరుణచే నేను ఇప్పుడు తదాదేశమును నెరవేర్చుటకు ఎందు, అంటే ఆయన యొక్క ఆదేశాన్ని నెరవేర్చుటకు నిమగ్నుడనై ఉన్నారు. ఆయన ఆదేశము నాకు దివ్య కర్మను వసగి భౌతిక కర్మల నుండి ముక్తిని కావించి రక్షించిన, అనగా మనుషుడు పూర్తిగా ఆధ్యాత్మిక కర్మల ఎందే నిమగ్నుడైనటువంటి సాధు పురుషుని కలుసుకుని ఆయన అనుగ్రహమును బడయగలిగినచో జీవితమే పరిపూర్ణము అగును అనుట అక్షర సత్యము. సాధు మహాత్ముని తెలుసుకునే అవకాశమున్నచో, కలుసుకునే అవకాశం ఉన్నచో వేలాది జన్మల ఎందు సాధింపబడినది ఒక్క క్షణంలో పొందబడు. అంటే నువ్వు ఒక 1000 జన్మల పాటు పుణ్యం చేసి నువ్వు సాధించేటువంటి లాభం ఒక్క క్షణం సాధువుని కలవడం వల్ల వస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. కనుకనే మనుజుడు సాధు సమాగమం కొరకు ఎల్లప్పుడూ యత్నించుచు లౌకికుని నుండి దూరం ఒకటకు యత్నించవలనని వేదవాంగ్మయమున ఆదేశించబడినది. ఏలైనా సాధు మహాత్ముని ఒక్క పలుకుచే మనుజుడు భవబంధము నుండి ముక్తిని పొందగలడు. తన ఆధ్యాత్మికోన్నతి కారణమున సాధువు బద్ధజీవునికి తక్షణమే ముక్తిని ఒసగడే శక్తిని కలిగి ఉండును. వ్యక్తిగత జీవుల ధర్మములను కర్దముడు కరుణతో వర్ణించినటువంటి కారణమును తన సంశయములన్నీను ఇప్పుడు తీరిపోయినవని మనువు ఇచ్చట అంగీకరించుచున్నాడు. అంటే సాధువు యొక్క సంఘత్వంలో నాకు అన్ని రకాల ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతాయి అనేటువంటి విషయాన్ని మనువు కూడా ఈ కర్దమముని కలిసిన తర్వాత అదే ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సాధువు యొక్క సాంగత్యంలో మనకి భవబంధాల నుంచి ముక్తి లభిస్తుంది. మరి భవబంధాల నుంచి ముక్తి పొందడం కోసమే కదండి మనం అనేక జన్మలు ఎత్తి అనేక జన్మలలో మనం చేసేటువంటి భగవద్భక్తి. ఆ భగవద్భక్తిలో కూడా ఏ ఒక్క జన్మలోనూ పరిపూర్ణత సాధించలేక కొంత పరిపూర్ణత సాధించి ఇంకొంత పరిపూర్ణత కోసం ఇంకొక జన్మ, ఇంకొకంత పరిపూర్ణత కోసం ఇంకొక జన్మ ఎత్తి అలా ఎన్నో వేల జన్మలు ఎత్తుతూనే ఉంటాం. కానీ సాధు సంఘంలో ఉంటే కనుక అన్ని జన్మల యొక్క ఫలం కూడా సాధు సంఘంలో మనకి లభిస్తుంది అని చెప్తున్నారు. దిష్ట్యామే భగవాన్ దృష్టో దుర్ధర్షో యో అకృతాత్మనాం దిష్ట్యాపాదరజస్పృష్టం తీర్ష్ణామే భవతః శివం. నా భాగ్యవశమున మిమ్ము నేను చూడగలిగితిని, మనస్సును లొంగ తీసుకొనని వారు లేదా ఇంద్రియములను నియంత్రింపజాలని వారు మిమ్ము చూడజాలరు. పరమ భాగ్యవంతుడును కనుకనే మీ పాదధూళిని నా శిరమున ధరించగలిగితిని. నేను ఎంత అదృష్టవంతుడైతేనో నీ పాదధూళి నా శిరానికి తగిలించుకోవడానికి అవకాశం లభించదు. ఒకవేళ అలాంటి అదృష్టం కలగాలి అంటే ఎలాంటి వాళ్ళకి కలుగుతుందంట? మనస్సుని కంట్రోల్లో ఉంచుకున్న వాళ్ళు, మళ్ళీ ఇంద్రియాలను కూడా కంట్రోల్లో ఉంచుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే నీలాంటి సాధువుల యొక్క దర్శనం అనేది సాధ్యమవుతుంది అనేటువంటిది. సృష్టి మొత్తానికి రాజు అయినటువంటి మనువు ఒక సాధువుని ఆయన యొక్క పాదధూళి నా శిరానికి తగిలితే చాలు, అదే నాకు గొప్ప భాగ్యం అనేటువంటి విషయం చెప్తున్నారండి. అది సాధువు యొక్క గొప్పతనం.
పవిత్రుడైనటువంటి వాని పవిత్రమగు పాదపద్మ ధూళిని కేవలం శృసించినంత మాత్రముననే ఆధ్యాత్మిక జీవిత పూర్ణత్వము సిద్ధించగలదు. ఈ విషయమున శ్రీమద్ భాగవతమందు మహత్పాద రజోభిషేకం అని చెప్పబడింది. అనగా మహాభక్తుని పవిత్రమగు పాదపద్మ ధూళిచే అనుగ్రహింపబడుట అని భావము. ఈ విషయమున భగవద్గీత ఎందు మహాత్మానస్తు అని తెలపబడింది. అనగా మహాత్ములైనటువంటి వారు ఆధ్యాత్మిక శక్తి ప్రభావం నుండి నిలిచియుందురు. కృష్ణ సేవ కొరకే పూర్తి కృష్ణ భక్తి భావన ఎందు నెలకొనియుట వారి యొక్క లక్షణం. కనుకనే వారు మహత్ అని పిలువబడింది. అటువంటి మహాత్ముల యొక్క పాదపద్మ ధూళిని శిరమున దాల్చడి భాగ్యమును పొందనంత వరకు ఆధ్యాత్మిక జీవనమున పూర్ణత్వమును పడేయుట అవకాశమే లేదు. అంటే మనకు ఆధ్యాత్మిక జీవితంలో పురోగమించాలి అంటే అలాంటి వాళ్ళ యొక్క పాదసేవ చేయాలి, పాదపద్మ ధూళిని మనం రాసుకోవాలి. అప్పుడు మాత్రమే మన యొక్క భాగ్యం మారిపోతుంది. ఆధ్యాత్మిక జయమునకు పరంపరా విధానము అతి ముఖ్యమైనది. మనుషుడు మహాత్ముడు గురువును అనుగ్రహముననే మహాత్ముడు కాగలడు. మహాత్ముడైన వాని పాదపద్మాశ్రయమును ఎవరైనా స్వీకరించినచో అతడును మహాత్ముడు అయ్యేటువంటి అవకాశం తప్పక కలుగగలదు. అంటే మనం గురువును ఆశ్రయించకుండా మనం మహాత్ములం కాలేము. కాబట్టి మనకి గురువు అనేది చాలా ముఖ్యం. గురువును ఆశ్రయించకుండా మనం మహాత్ములం కాలేము, ఎవరైతే గురువును ఆశ్రయిస్తారో వాళ్ళు కూడా మహాత్ములే అనేటువంటి విషయం చెప్తారు. మహాత్ముడైనటువంటి వాని పాదపద్మాశ్రయం ఎవరైనా స్వీకరించినచో అతడును మహాత్ముడయ్యే అవకాశము తప్పక కలుగుతారు. జడభరతుడు సాధించినటువంటి అద్భుతము ఆధ్యాత్మిక విజయము ఆధ్యాత్మిక జయమును మూర్తి రఘుగణ మహారాజు అతడిని ప్రశ్నించినప్పుడు అతడు ఒసిగినటువంటి సమాధానం ఏమనగా, ఆధ్యాత్మిక విజయము అన్నది కేవలం ధార్మిక కర్మలను నిర్వహించుట చేతనే కానీ సన్యాసిగా మారుట ద్వారా కానీ శాస్త్రముల యందు నిర్దేశించినటువంటి రీతి యజ్ఞ నిర్వహణ కావించుట చేతనే కానీ సాధ్యపడదు. అంటే నువ్వు ఆ స్థితికి వెళ్ళాలి అంటే నువ్వు ఏదో పుణ్యాలు చేసినంత మాత్రాన వెళ్ళలేవు, లేకపోతే సన్యాసం తీసుకున్నంత మాత్రాన వెళ్ళలేవు, శాస్త్రంలో చెప్పినట్టు యజ్ఞాలు చేసినంత మాత్రాన కూడా వెళ్ళలేవు అనేటువంటి విషయం సాధ్యపడదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఆధ్యాత్మిక అనుభూతికి ఈ విధానములు నిస్సందేహముగా సహాయకారకములే అయినను నిజమైనటువంటి ప్రభావము మహాత్ముని కరుణ చేతనే సిద్ధింపగలదు. ఇవన్నీ నువ్వు చేసి నేను పరిపూర్ణతను సాధిస్తాను, నేను పుణ్యాలు చేస్తాను, పూజలు చేస్తాను, యజ్ఞయాగాదులు చేస్తాను, దాన ధర్మాలు చేస్తాను, నేను పరిపూర్ణతను సాధించేస్తాను అనుకుంటే అది సాధ్యం కాదు. కాకపోతే మీరు ఆధ్యాత్మికంగా పురోగమించడానికి కొంతవరకు అవి సహకరిస్తాయి, అంతేకాని మీకు అవి ముక్తిని ఇవ్వవు అనేటువంటి విషయం చెప్తున్నారు. మీకు ముక్తి కావాలి అంటే గురువుని పొందాల్సిందే అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి నిజమైనటువంటి ప్రభావం ఎప్పుడు ఉంటుంది అంటే గురువు యొక్క మహాత్ముని యొక్క కరుణ చేతనే సిద్ధింపబడగలదు. శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూరుల గురువాష్టకమునందు స్పష్టముగా తెలుపబడినది ఏమనగా, కేవలం గురువును సంతృప్తిపరచుట ద్వారానే మనుజుడు తన జీవితమున పరమజయమును సాధించగలడు. అంటే అది అండి గురువు యొక్క వాల్యూ అది అనమాట. సో గురువు లేకుండా మనం ముక్తిని సాధించలేము. సర్వ ధార్మిక కర్మలను నిర్వహించినప్పటికీ మనుజుడు గురువును సంతృప్తిపరచజాలనుచో ఆధ్యాత్మిక పూర్ణత్వమును అతను బడయజాలడు. నువ్వు ఎన్ని గొప్ప పుణ్యాలు చేసినా గురువు యొక్క ఆజ్ఞను గనక మనం పాలించకపోతే మనకి అపూర్ణత్వం అనేది రాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇచ్చిన ప్రయోగించబడినటువంటి అకృతాత్మన అను పదము ప్రధానమైనది. ఆత్మ అనగా దేహము, ఆత్మ లేదా మనస్సు అని భావం. ఆత్మ అనగా దేహము, ఆత్మ లేదా మనస్సు అని భావం. అకృతాత్మ అనగా ఇంద్రియములను గాని లేదా మనస్సును గాని నిగ్రహింపజాలని సాధారణ మనుషుడు అని భావం. సామాన్యుడు ఇంద్రియములను మనస్సును నిగ్రహింపజాలడు కనుక మహాత్ముని ఆశ్రయమునుకుని ఆయనకు ముదమును కలిగించ యత్నించుట అతని యొక్క ధర్మం. అదియే అతని జన్మను పూర్ణము కావించగలదు. కేవలం ఆచారములను ధర్మ నియమములను అనుసరించుట ద్వారా సామాన్యుడు ఆధ్యాత్మిక పూర్ణత్వమున అత్యున్నత స్థితికి ఎదగజాలడు. అతడు ప్రామాణికుడు గురువును ఆశ్రయించి ఆయన మార్గదర్శకత్వమున శ్రద్ధతో పనిచేయవలసిందే. అప్పుడు అతను నిస్సందేహంగా పూర్ణత్వమును పడేయగలడు. సో ఎప్పుడైతే మనం ఆచార్యుణ్ణి ఆశ్రయిస్తామో, ఆయన పాదాలకు సేవ చేస్తామో, ఆయన యొక్క ఆజ్ఞని మనం కనుక శిరస వహిస్తామో, అప్పుడు మనకి పూర్ణత్వం అనేది నిస్సందేహంగా వస్తుంది.
మిగిలినటువంటి ఏ కర్మలు చేసినా కానీ పూర్ణత్వం సాధించడం అనేది నిస్సందేహంగా వస్తుంది అని చెప్పలేము అనేటువంటి విషయం చెప్తారు. దిష్ట్యా త్వయాను శిష్టోహం కృతశ్చాను గ్రహో మహాన్ భాగ్యవశమున నేను మీచే ఉపదేశితుడినై ఆ విధముగా మహద అనుగ్రహమును నాపై కురిసినది. మీ పవిత్ర వాణిని వినగలిగినందుకు నేను భగవానునికి కృతజ్ఞతను తెలుపుచున్నాను. అసలు ఇద్దరు మనుషులు సంభాషించుకునేటువంటి విధానం ఇది, ఒకళ్ళని ఒకళ్ళు గొప్పతనాన్ని కీర్తించాలి. సో ఇక్కడ మనువు కర్దమముని యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తున్నారు. ఏ విధంగా అండి, మిమ్మల్ని కలవడమే గొప్ప, మీలాంటి వాళ్ళ మాటలను వినడం కూడా అది పవిత్రమైనటువంటి వాణి, అలాంటి వాళ్ళ మాటలు విన్నందుకు కూడా నేను భగవంతుడికే థ్యాంక్స్ చెప్తున్నాను, కృతజ్ఞతలు చెప్తున్నాను అని చెప్తున్నారు. ప్రామాణికుడు గురువును ఏ విధముగా అంగీకరించవలనో మరియు ఏ విధముగా ఆయనతో వ్యవహరించవలనో శ్రీ రూప గోస్వామి తన భక్తి రసామృత సింధువు అను గ్రంథమున మార్గదర్శనము చేసి ఉన్నారు. శ్రద్ధాళు ఒకవాడు ప్రామాణికుడు గురువును అన్వేషించి ఆయన నుండి అత్యంత ఆసక్తితో ఆదేశములను పొంది వారిని నిర్వహించవలడు. ఇది పరస్పర వినిమయ సేవ. గురువు లేదా సాధు పురుషుడు తన చెంతకు వచ్చినటువంటి సామాన్యుని ఉద్ధరించవలననియే సదా యత్నించును. ప్రతి ఒక్కడు మాయామోహముననే నిలిచి తన ప్రాథమిక కర్తవ్యమును అంటే కృష్ణ భక్తి భావనను మరిచియుండును కనుక సాధు పురుషుడు వారందరిని సాధు పురుషులను చేయవలననియే సదా వాంఛించియుండును. విస్మృతికి గురి అయినటువంటి ప్రతి సామాన్యుని యందును కృష్ణ భక్తిని జాగృతం చేయుటే సాధు పురుషుడి యొక్క కార్యము. గురువు యొక్క డ్యూటీస్ చెప్తున్నారండి. అంటే మనము ఎవరిని గురువుగా ఎంచుకోవాలి అనేటువంటి విషయం ఇలాంటి శాస్త్రాలు చదివితే మనకు తెలుస్తుంది. సో గురువు యొక్క ఒక లక్ష్యం ఎలా ఉంటుంది, గురువు యొక్క ధర్మం ఎలా ఉంటుంది అంటే సామాన్యుడైనటువంటి వారికి కృష్ణ భక్తిని అందించగలగాలి. అంటే గురువు ఏం చేస్తారు అంటే మిమ్మల్ని కృష్ణుడి దగ్గరికి తీసుకువెళ్తారు, అలాంటి వాడు గురువు అనమాట. ప్రతి సామాన్యుడికి కూడా కృష్ణ భక్తిని జాగృతం చేయడమే సాధువు యొక్క కార్యము. కర్దమముని చే ఉపదేశింపబడినందున తాను గొప్ప అనుగ్రహమును బడసితిని అని మనువు పలికినాడు. ఆ సందేశమును శ్రవణము చేయుట తన అదృష్టము అని అతను భావించాడు. ప్రామాణికుడు గురువు నుండి విప్పారినటువంటి కర్ణములతో శ్రవణము చేయుటకు ప్రతి ఒక్కరూ పరమ జిజ్ఞాసను కలిగి ఉండవలనని ఇతను ప్రత్యేకముగా పేర్కొనబడింది. ఒక్క నిమిషం అండి, హరే కృష్ణ. ప్రభుజీ సౌండ్ వినబడట్లేదు.
హరే కృష్ణ. సారీ అండి, వేరే కాల్ వచ్చింది, ఇంపార్టెంట్ కాల్. సో కర్ధమమునిచే ఉపదేశింపబడినందున తాను గొప్ప అనుగ్రహమును వడసితిని అని మనువు పలికినాడు. ఆ సందేశమును శ్రవణము చేయుట అతని అదృష్టమని అతను భావించాడు. ప్రామాణికుడు గురువు నుండి విప్పారినటువంటి కర్ణములతో శ్రవణము చేయుటకు ప్రతి ఒక్కరూ పరమ జిజ్ఞాసును కలిగి ఉండవలనని ఇచ్చట ప్రత్యేకముగా పేర్కొనబడినది. ఆధ్యాత్మిక సందేశమును గ్రహించుడు ఎట్లు అనే ప్రశ్నకు శ్రవణమే విధానము అనే సమాధానం ఒసగబడింది. మనము ఎప్పుడైనా సరే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను వింటున్నప్పుడు, అది కూడా గురువు నుంచి ప్రత్యేకించి, మనం చాలా శ్రద్ధగా వినాలన్నమాట. సో మన ధ్యాస ఒకచోట మనం ఏదో భౌతికంగా అంటే శారీరకంగా మాత్రమే అక్కడ ఉండి, మన మానసికంగా ఎక్కడో ఉండి, అలా మనం ఆధ్యాత్మిక గురువు దగ్గర ఉండి ఉండకూడదు. అలా ఉండడం వల్ల మనకే నష్టం అన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, విప్పారినటువంటి కర్ణములతో శ్రవణం చేయాలి. అలా శ్రవణం చేయటం వల్ల మళ్ళీ అలా శ్రవణం చేయటానికి ఆయన చెప్పినటువంటి విషయాలను వినడానికి పరమ జిజ్ఞాసను కలిగి ఉండవచ్చు. ఆధ్యాత్మిక గురువు మనతోటి మాట్లాడేటువంటి సమయమే కొంచెం సమయం. అలాంటి కొంచెం సమయాన్ని మనం వృధా కానివ్వకూడదు. ఆ కొంచెం సమయంలో ఆయన నోట్లో నుంచి వచ్చినటువంటి ఒక్క పలుకైనా సరే అది మన జీవితాన్ని మార్చేయగలదు. అందుకనే చాలా శ్రద్ధతో ఆయన సాంగత్యంలో ఉన్నప్పుడు ఆయన చెప్పేటువంటి, ఆయన మాట్లాడేటువంటి ప్రతి మాటని కూడా మనం గ్రహించాలి అని చెప్తున్నారు. కర్ణరంధ్రై అను పదమునకు చెవుల ద్వారా అని భాగం. అందుకనే ఆధ్యాత్మిక ప్రగతికి శ్రవణం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. శ్రవణం ద్వారానే మనం ఆధ్యాత్మికంగా పురోగమించగలం. అన్ని నవవిధ భక్తి విధానాలలో శ్రవణం అనేటువంటిది మొదటిది. అందుకనే శ్రవణం ద్వారానే మనము ఎక్కువగా ఆధ్యాత్మిక పురోగతి పొందగలము అని చెప్తున్నారు. గురుకరుణ ఒక్క కర్ణముల ద్వారా తప్ప మరి ఏ ఇతర దేహాంగముల ద్వారాను గ్రహించబడదు. మనకు అన్ని రకాల ఇంద్రియాలు ఉన్నాయి, కానీ మనల్ని ఉద్ధరించేటువంటి ఇంద్రియం ఏమిటి అంటే చెవులు మాత్రం. చెవుల ద్వారానే మనం వినగలుగుతాం, చెవుల ద్వారానే మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందగలుగుతాం. అందుకని చెవులు అన్నిటికంటే కూడా ప్రాధాన్యతని సంతరించుకుంటాం. కానీ దీని భావం ఏదో కొంత ధనమునకు బదులుగా గురువు శిష్యుని చెవిలో ఒక ప్రత్యేక మంత్రమును ఒసిగిననియు, శిష్యుడు దాన్ని ధ్యానించినతో పూర్ణత్వమును పడిసి 6 నెలల లోపలే భగవంతుడు కాగలడనియూ కానే కాదు. ఇటువంటి శ్రవణము బూటకమైనది. అంటే ఇక్కడ డబ్బులిచ్చి కూడా గురుపదేశం, డబ్బులు తీసుకొని గురుపదేశం చేసేటువంటి గురువులు కూడా ఉన్నారు. దీని ఉద్దేశం ఏదో మంత్రాన్ని వినేసి మంత్రాన్ని చెవిలో చెప్పించుకొని ఆ మంత్రాన్ని మనం జపించడంతో గురుపదేశం అయిపోయింది అనుకోవటం కాదు. గురువుని ఆశ్రయించడం, గురువు యొక్క అడుగుజాడల్లో నడవడము అంటే దాని అర్థం మంత్రోపదేశం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా గురువు పొందినట్లు కాదు. గురువు పొందినంత మాత్రాన, ఆ విధంగా పొందినంత మాత్రాన మనకేమీ లాభం రాదు అని చెప్తున్నారు. చాలా మంది గురువులు డబ్బులు తీసుకుని కూడా మంత్రోపదేశాలు చేస్తారు. ఆ మంత్రాన్ని తీసుకుని ఆ మంత్రాన్ని పఠించడం వల్ల, మంత్రాన్ని చాంటింగ్ చేయడం వల్ల ఒక్కటే కాదు దాని యొక్క ఉద్దేశం అనేటువంటి చెప్తున్నారు. అటువంటి శ్రవణం బూటకమైనది. సత్యం ఏమనగా, ప్రామాణికుడు గురువు మనుజుని మనస్తత్వమును కృష్ణ భక్తి భావన యందు అతడు ఏ కార్యమును చేయగలడు అనే విషయమును చక్కగా ఎరిగియుండి తదనుగుణముగా అతనికి ఉపదేశమును కావించను. ఆయన ఏకాంతమున కాక బహిరంగముగానే కర్ణముల ద్వారా ఉపదేశమును వసదు. కృష్ణ భక్తి భావనలో నువ్వు ఈ కార్యాన్ని చేయడానికి తగిన వాడవు, ఈ విధంగా నీవు పనిచేయవచ్చు అంటూ ఆయన ఉపదేశించగలడు. ఎవరో ఒక ప్రశ్న వేశారట, మన యొక్క విహిత కర్మ ఏమిటి అనేటువంటి విషయం. అంటే ఇప్పుడు మనకి కృష్ణుడు వర్ణాశ్రమ విధానాన్ని ప్రవేశపెట్టారు. వర్ణాశ్రమ విధానాలు ఏ విధంగా వచ్చినాయి అంటే, పుట్టుక ఆధారంగా కాకుండా వాళ్ళ యొక్క గుణకర్మల ఆధారంగా వర్ణాశ్రమ విధానం వచ్చింది. అందుకనే మనం కూడా మన యొక్క గుణకర్మల ఆధారంగానే మన యొక్క వర్ణం నిర్ణయింపబడుతుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలి. ఇది కుల వ్యవస్థ కాదు, వర్ణాశ్రమ విధానం అనేది కుల వ్యవస్థ కాదు అనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం. అయితే అప్పుడు ఎవరో కానీ ఒక మాతాజీ ప్రశ్నించారు, సత్యవతి మాతాజీని అడిగారు, మరి అలా అయితే అర్జునుడు కృష్ణుణ్ణి, నేను నా వర్ణం మార్చుకుంటాను, నేను క్షత్రియుణ్ణి అయినా కానీ పుట్టుకతోటి నాకు కరుణాస్వభావం ఎక్కువగా ఉంది, మరి నేను నా వర్ణాన్ని మార్చుకుంటాను, నేను బ్రాహ్మణత్వాన్ని స్వీకరిస్తాను, నేను భిక్షాటన చేస్తాను అని అన్నప్పుడు మరి కృష్ణుడు ఎందుకు ఆయన అలా చేయనీయలేదు?
మరి కృష్ణుడు ఎందుకు ఆయన క్షత్రుడుగానే ఉండమన్నారు అంటే ఇక్కడ దానికి సమాధానం వస్తుందండి. మనం మన యొక్క మనస్తత్వాన్ని బట్టి ప్రామాణికమైనటువంటి గురువు నిర్దేశిస్తారు నీ వర్ణం ఏమిటి అనేటువంటి, అంటే మనకి మనమే మన వర్ణం ఏమిటి అని మనం నిర్ణయించుకోలేము. నేను రేపటి నుంచి బ్రాహ్మణ్ణి అయిపోతా అంటే బ్రాహ్మణ కర్మలు చేసేస్తా అంటే చెయ్యొచ్చు, కానీ అది నా స్వభావం కాకపోవచ్చు. నా స్వభావం ఏమిటి అనేటువంటి విషయం నాకంటే ఎక్కువ నా గురువుకు తెలుస్తుంది. ఒకవేళ కనుక నిన్ను వర్ణం మార్చుకోమని కనుక గురువు చెప్తే నువ్వు వర్ణం కనుక మార్చుకున్నట్లయితే అది కరెక్ట్గా వర్ణం మార్చుకునేటువంటి విధానం, లేకపోతే నీ వర్ణానికి సంబంధించినటువంటి కర్మ మాత్రమే నువ్వు చెయ్యాలి. నీ వర్ణానికి సంబంధించిన కర్మ చేస్తూ నువ్వు ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ ఇతర వర్ణాలకు సంబంధించినటువంటి కర్మను చేస్తూ నువ్వు సక్సెస్ అయినా కానీ ఆ కర్మల వల్ల నువ్వు సక్సెస్ అయినా కానీ నీకు లాభం లేదు అనేటువంటి విషయం చెప్తారు భగవద్గీతలో. వర్ణాశ్రమ విధానం గురించి చెప్పినప్పుడు వేరే వర్ణం వాళ్ళ కర్మను చేసి నువ్వేదో గొప్పగా సాధించాను అని అనుకోకు. అంతకంటే గొప్ప ఉన్నత ఎప్పుడు వస్తుందంటే నీ వర్ణానికి సంబంధించినటువంటి కర్మ నువ్వు చేసి ఫెయిల్ అయినా కానీ ఎక్కువ లాభం నీకు వస్తుంది అనేటువంటి విషయం చెప్తారు. సో ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే ప్రామాణికమైనటువంటి గురువు మనుషుని యొక్క మనస్తత్వమును కృష్ణ భక్తి భావన యందు అతడు ఏ కార్యము చేయగలడు అనే విషయమును చక్కగా ఎరిగి తదనుగుణంగా అతనికి ఉపదేశమును కావించును. అదే కదండి, శ్రీ ప్రభుపాదుల వారికి కూడా ఆయన గురువు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఉపదేశించారు, నీకు ఇంగ్లీష్ బాగొచ్చు, నువ్వు ఇంగ్లీష్లో ప్రచారం చెయ్యి, నువ్వు పాశ్చాత్య దేశాలకు వెళ్ళు, అక్కడ బాగా పతితులైపోయి ఉన్నారు, వాళ్ళకి కృష్ణ అంటే ఏంటో కూడా తెలియదు, కాబట్టి వాళ్ళకి కృష్ణ అని పరిచయం చెయ్యి, వాళ్ళకి కృష్ణ అని ఇవ్వు అనేటువంటి విషయాన్ని చెప్పారన్నమాట. ఆయన ఏకాంతమున కాక బహిరంగమనే కర్ణముల ద్వారా ఉపదేశమును వసుగును. కృష్ణ భక్తి భావనలో నువ్వు ఈ కార్యాన్ని చేయటానికి తగిన వాడవు, ఈ విధంగా నీవు పని చేయవచ్చు అంటూ ఆయన ఉపదేశించగలరు. అదేవిధంగా అర్జునుడికి కూడా కృష్ణుడు ఉపదేశించాడు, నువ్వు బ్రాహ్మణుని అయిపోతా నేను సన్యాసం తీసేసుకుంటా లేకపోతే నేను భిక్షాటం చేస్తా అని అర్జునుడు ఏమన్నా కానీ అక్కడ గురువు స్థానంలో ఉన్నటువంటి కృష్ణుడు ఉపదేశించారు, కాబట్టి ఆయన మళ్ళీ క్షత్రియ కర్మలే చేశారు. గర్భగుడిలో పనిచేయచ్చు కృష్ణ భక్తి భావనలో నిలుచుటకు ఒకనొకడు ఉపదేశించబడవచ్చును, ఇంకొకడు రచనా వ్యాసాంగము చేయొచ్చు కృష్ణ భక్తి భావనలో నిలుచుటకు ఉపదేశించబడవచ్చు, మరి ఒకడు ప్రచార కార్యక్రమము చేయమని ఆదేశించబడవచ్చును, మరి ఇంకొకడు వంటశాలల్లో కృష్ణభక్తి భావన నిర్వహింపమని తెలపబడవచ్చును. అంటే వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్, వాళ్ళకు ఉన్నటువంటి గుణాలని బట్టి వాళ్ళు ఏం పని కరెక్ట్ గా చేయగలరు అనేటువంటి విషయం గురువు నిర్దేశించి ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్యం అనేటువంటిది అన్ని ఏ కార్యం ఇచ్చినా కానీ అది కృష్ణ భక్తి భావన అలా ఇస్తారన్నమాట. భక్తి యోగమునందు పలు కర్మలు కలవు, మనుషుని సామర్థ్యమును ఎరిగి గురువు అతడు పూర్ణుడగునట్లుగా శిక్షణను వసూ. మనుషుడు తన సామర్థ్యమును అనుసరించి సేవ చేయటం ద్వారా అత్యున్నతము ఆధ్యాత్మిక జీవన పూర్ణత్వమును వడయగలడు అని భగవద్గీత స్పష్టము కావించుచున్నది. అర్జునుడు యుద్ధ కళయందు తన సామర్థ్యముతో శ్రీకృష్ణునికి సేవను ఉనర్చను. అదే విధంగా ఒక చిత్రకారుడు గురువు యొక్క మార్గదర్శకత్వం తన చిత్రకళను కొనసాగించుచూ కూడా పూర్ణత్వమును వడయ వచ్చును. రచయిత అయిన వాడు గురు నిర్దేశమున వ్యాసములు కవిత్వమును రాయవచ్చు, అట్టి ఉపదేశములను వసుగుట ఎందు గురువు ప్రావీణుడై ఉండదు. కనుక మనుషుడు తన సామర్థ్యమును అనుసరించి ఎట్లు వనరించవలను ఆయన నుండి గ్రహించవలను. అంటే మన యొక్క బాధ్యత ఏమిటి అనేటువంటి విషయం మనం మన గురువు ద్వారా తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక మార్గంలో నేను ఆధ్యాత్మికమైనటువంటి కర్మ ఏం చెయ్యాలి, నాకు నా గురువు ఆదేశిస్తారు. ప్రతి శిష్యుడికి ఆయన యొక్క గురువు ఆదేశిస్తారు, నువ్వు నీ యొక్క ఆధ్యాత్మిక కర్మ ఇలా ఉండాలి అని. సో అందరికీ గురువు ప్రత్యక్షంగా మాట్లాడి గురువు యొక్క సాంగత్యాన్ని పొంది గురువు ద్వారా, అంటే గురువు ద్వారా మంత్రోపదేశం చేసుకున్న గురువే డైరెక్ట్గా మీకు చెప్పగలిగే అంత సిచ్యువేషన్ సందర్భం రాకపోవచ్చు, కానీ ఆ పరంపరలో ఉన్నటువంటి శిక్షా గురువులు ఎవరుంటారో శిక్షా గురువు ద్వారా కూడా మనం ఆదేశం తీసుకోవచ్చు అన్నమాట, ఆయనకు కూడా తెలుస్తుంది. గురుపదేశము మరియు శిష్యునిచే తదుపదేశ పాలనము అనునవి రెండును కలిసి సమస్త విధానమును పూర్ణము కావింపగలవు. శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ భగవద్గీత యందలి వ్యవసాయాత్మిక బుద్ధి అనే శ్లోకమునకు వసగినటువంటి వివరణనందు తెలిపినది ఏమనగా, ఆధ్యాత్మిక జయము నిశ్చయముగా పొందగోరిన వాడు తాను ఏ కార్యము చేయవలెనో గురువు నుండి తప్పక ఉపదేశమును నొందవలెను. ఆ ఉపదేశమును నెరవేర్చుటకు
అతడు అత్యంత శ్రద్ధతో యత్నించుచు దానినే తన జీవితముగా భావించవలెను. శ్రద్ధతో గురువు ఆదేశమును నిర్వహించుటచే శిష్యుని కర్తవ్యము అది అతనికి పూర్ణత్వమును కలుగజేయగలదు. కనుక గురువు గారి నుండి ఆదేశములను అందుటలో నందుటలో అంటే చెవుల ద్వారా మనుషుడు అతని సావధానుడై ఉండి అతి సావధానుడై ఉండి అద్దాన్ని పరమశ్రద్ధతో నిర్వహించగలడు. అది అతని జీవితము సఫలీకృతము చేయగలదు. అంటే గురువు ఏ క్షణంలో ఏం ఆదేశం ఇస్తారో తెలియదండి. కాబట్టి ఆయన సాంగత్యంలో ఉన్నటువంటి ప్రతి క్షణం కూడా చాలా అలర్ట్గా ఉండాలి. ఆయన నోట్లో చూస్తున్నటువంటి ప్రతి మాటని కూడా మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. అదే పరమశ్రద్ధతో నిర్వహించాలి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాన్ని చెప్తున్నారు. సభవాన్ దుహితృస్నే పరిక్లిష్టాత్మనో మమ కుమార్తె ఎడగల అనురాగముతో నా మనస్సు కలత చెంది ఉన్నందున నా ప్రార్థనను దయతో ఆలకింపుము. ఇప్పుడు దాకా ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పారు. మీ సాంగత్యంలో నేను చాలా అదృష్టవంతుణ్ణి అని భావిస్తున్నాను, నేను భగవంతుడికి కూడా కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాను అనేటువంటి విషయం చెప్పిన తర్వాత ఇప్పుడు మునిగి ఆయన ప్రాబ్లం చెప్తున్నారు. నేను ఎందుకు వచ్చాను అనేటువంటి విషయం ఆయన చెప్తున్నారు అన్నమాట. కుమార్తెయడ అనురాగముతో నా మనస్సు కలత చెంది ఉన్నందున నా ప్రార్థనను దయతో ఆలకింపుడు. నేను ఇప్పుడు ఒకటి కోరుకుంటున్నాను, నా కోరికని విను. ఆ కోరిక నా కోసం కాదు, నా కుమార్తె మీద ఉన్నటువంటి అనురాగంతో నేను నిన్ను కోరుకుంటున్నాను అని చెప్తున్నారు. శిష్యుడు గురువు గారితో చక్కటి ఐకమత్యమున లేదా పొందికతో ఉన్నప్పుడు ఆయన నుండి ఏదైనా ఒక ప్రత్యేక అనుగ్రహమును అడిగే హక్కును కలిగి ఉండు. అంటే గురువుకి శిష్యుకి మధ్య అలాంటి సందర్భం ఉన్నప్పుడు మాత్రమే శిష్యుడు గురువు నుంచి ఏదైనా కోరుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఆయన సందేశమును గ్రహించి దానిని శ్రద్ధతో పూర్ణంగా నిర్వహింపజేసినందున, అంటే గురువు యొక్క ఆదేశాన్ని నిర్వహించినప్పుడు గురువు ద్వారా ఏదైనా కోరికను కూడా కోరుకోవచ్చు అని చెప్తున్నారు శిష్యుడు. సాధారణంగా విశుద్ధ భక్తుడు భగవాను ఏదీనూ కోరడు. పవిత్రము శిష్యుడును గురువును ఏదీనూ అడగబోడు. ఒకవేళ గురువు గారి అనుగ్రహమును కోరవలసి వచ్చినను ఆయనను పూర్తిగా సంతృప్తి పరచనదే దానిని అతను కోరజాలడు. కుమార్తె ఎడగల అనురాగము కారణమున తాను నిర్వహింపగోరు కార్యమును గూర్చి స్వయంభువ మనువు తన మనస్సును వెల్లడి చేయగోరెను. అంటే గురువు నుంచి మనం ఏదైనా కోరుకోవాలి అంటే గురువుని సంతృప్తి పరచకుండా మనం ఏమి కోరకూడదు అనమాట. సో ఏ విధంగా అయితే పరశురాముడికి కర్ణుడు సేవ చేసి కర్ణుడు పరశురాముణ్ణి పూర్తిగా మెప్పించిన తర్వాతనే ఆయన పొందాల్సినటువంటిది ఏ విధంగా విద్యలన్నీ పొందారో ఆ విధంగా, అంటే గురువు యొక్క కరుణని గురుని గురువు ద్వారా మనం అనుగ్రహాన్ని పొందాలి అంటే ముందు గురువుకి సేవ చేయాలి. ప్రియవ్రతోత్న స్వసేయం అన్విచ్చతి పతిం యుక్తం వయశీల గుణాదిభిః నా తనయ ప్రియవ్రతుడు మరియు ఉత్థానపాదుని సోదరి వయస్సు అంటే ఆయన నా తనయ ప్రియవ్రతుడు అంటే ఆయన కొడుకుల గురించి పరిచయం చేస్తున్నారు. నాకున్నటువంటి కొడుకులైనటువంటి ప్రియవ్రతుడు ఉత్థానపాదుడు వాళ్ళిద్దరికీ ఒక సోదరి ఎవరు అనేటువంటి విషయం చెప్పబోతున్నారు. వయస్సు శీలము సద్గుణములయందు తనకు తగినటువంటి భర్తను ఆమె కోరుచున్నది. అంటే నా కూతురు తగిన భర్త కావాలి అని కోరుకుంటుంది అనేటువంటి విషయం చెప్తున్నారు అన్నమాట. కూతురుని పరిచయం చేసేటప్పుడు ఆయన యొక్క కొడుకుల పరిచయం చేసి కొడుకులతోటి ఆమెకున్నటువంటి రిలేషన్ తోటి పరిచయం చేస్తున్నారు. అంటే డైరెక్ట్గా నా కూతురు అని చెప్పారు, నా పుత్రుల యొక్క సోదరి అనేటువంటి విషయం చెప్తున్నారు. యుక్త వయస్కురాలకు స్వయంభువ మనువు తన తనయ దేవహుతి చక్కని శీలమును కలిగి యోగ్యురాలై ఉండేది. కనుకనే తన వయస్సు గుణములను శీలమునకు తగినట్టు
తగినట్టు యోగ్యుడు వరుణిచే ఆమె అన్వేషించుచుండెను. తన కుమార్తెను ప్రియవ్రతుడు మరియు ఉత్తానపాదల సోదరిగా మనువు పరిచయము కావించుటలో ప్రయోజనము ఆమె గొప్ప వంశము నుండి వచ్చినది అని కర్దమ మునికి తెలియజేయుట కొరకే అయి ఉన్నది. ఆమె తన తనయ మరియు క్షత్రియుల సోదరియే గాని ఎటువంటి నీచకులము నుండి వచ్చినది కాదు. కనుకనే మనువు ఆమెకి కర్దమముని అతని ప్రయోజనమునకు తగినది అయినట్లుగా భావించి వసగను. వయస్సు మరియు గుణముని ఎందు పరిపక్వత చెందినదియే అయినను ఆమె స్వతంత్రముగా పరాన్వేషణ కావించలేదు అని ఇచ్చుక స్పష్టమవుతుంది. తన శీలము వయస్సు గుణమునకు తగినటువంటి వరుణుకై ఆమె అభీష్టమును వ్యక్తపరచగా తండ్రియే అట్టి వరాన్వేషణ కార్యమును చేపట్టెను. కుమార్తె ఎడగల అనురాగము కారణం. అంటే ఎప్పుడైనా మనం ఎవరైనా ఒక మనిషి యొక్క గొప్పతనం గురించి చెప్పాలి అంటే ఆ మనిషికి ఉన్నటువంటి వివిధ సంబంధాల గురించి చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడు మనం కూడా సంబంధం చూడటానికి వెళ్ళినప్పుడు లేకపోతే సంబంధం తీసుకుని ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ కొడుకు ఏం చేస్తాడు, వాళ్ళ అన్నయ్య ఏం చేస్తాడు, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ ఏం చేస్తారు అని తెలుసుకున్న తర్వాత ఓకే ఆ అమ్మాయి గురించి అడగడం మొదలు పెడతారు అన్నమాట. అంటే కుటుంబ సభ్యులందరూ కూడా గొప్ప స్థితిలో ఉంటే ఆ కుటుంబంలోనే ఉన్నటువంటి స్త్రీ కూడా గొప్పదే అనేటువంటి భావం మనకి అర్థం కావడం. అందుకనే ఇక్కడ కర్దమముని కూడా నా కుమార్తె, నా కొడుకుల ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడి యొక్క సోదరి అని చెప్తే వాళ్ళ గొప్పతనంతో ఈమె గొప్పతనం ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. సో ఈమె యొక్క గొప్పతనాన్ని ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నారు అన్నమాట. ఈ రోజుకి ఇక్కడ కాపుదామండి. హరే కృష్ణ. రేపు చదువుదాం. మాతాజీ సమరైజ్ చేస్తారా? హరే కృష్ణ ప్రభుజీ. గత 2 రోజుల నుండి మనము కర్దమ మహాముని గురించి చదువుకుంటున్నాము. మళ్ళీ అదే కాకుండా మొదటి మనువైనటువంటి స్వయంభు మనువు గురించి కూడా తెలుసుకుంటున్నాము. అయితే ఇంతకు ముందు మనకి కర్దమ మహాముని ఎప్పుడైతే బిందు సరోవరం దగ్గర స్వయంభు మనువు వచ్చాడో ఆయనని ఆహ్వానించడం జరిగింది. ఆ తరువాత ఆహ్వానించి అన్ని పరిచర్యలను చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు కర్దమముని మాట్లాడింది ఆగిపోయిన తర్వాత స్వయంభు మనువైనటువంటి మను పలకడం ప్రారంభించాడు. ఆయన ఏం చెప్పాడంటే వేద స్వరూపుడైనటువంటి బ్రహ్మదేవుడు ఆయన యొక్క ముఖం నుండి ఈ విశ్వాన్ని విస్తరించేటప్పుడు ముఖం నుండి బ్రాహ్మణులు వచ్చారు అని చెప్పడం జరిగింది. అంటే రాజు ఏం చేస్తున్నాడంటే కర్దమముని బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణులు ఎంత ఇంపార్టెంట్ వాళ్ళు ఎంత ముఖ్యులు, వాళ్ళు బ్రహ్మ యొక్క ముఖం నుండి వచ్చిన వాళ్ళు, వేద జ్ఞానాన్ని కలిగినటువంటి వాళ్ళు, యోగ శక్తి పరిపూర్ణులైనటువంటి వాళ్ళు, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగినటువంటి వాళ్ళు, అంతేకాకుండా అన్ని తపస్సులు యజ్ఞాలు చేసేటువంటి బ్రాహ్మణులు చాలా గొప్పవాళ్ళని రాజు ఏం చేస్తున్నాడంటే కర్దమ మహామునిని పొగడడం ఇలా చేశాడు. అదేవిధంగా మేము అంటే క్షత్రియులు ఏం చేశారంటే బ్రహ్మ యొక్క భుజాల నుండి వచ్చినటువంటి వాళ్ళు, అంటే శక్తి సంపన్న ఉన్నటువంటి వాళ్ళు క్షత్రియులు, వాళ్ళు మేమేం చేయాలి అంటే మిమ్మల్ని అంటే బ్రాహ్మణులను రక్షించడము పోషించడము క్షత్రియుల యొక్క బాధ్యత అనేసి, అంటే బ్రాహ్మణులను రక్షించకపోతే సమాజంలో సమస్యలు మొదలవుతాయంటే గోరక్షణ బ్రాహ్మణుల రక్షణ అనేది చాలా అవసరము, చాలా ఇంపార్టెంట్. మానవ సమాజంలో బ్రాహ్మణులను కాపాడాల్సిన బాధ్యత క్షత్రియులదే అని, బ్రాహ్మణ క్షత్రియులది ఇరు కులాల యొక్క ఇంపార్టెన్స్ ని ఇక్కడ ఇవాళ మనం చర్చించుకోవడం జరిగింది. అంటే దీన్ని బట్టి మేము కూడా ఏం తెలుసుకున్నామంటే బ్రాహ్మణులు క్షత్రియులకి దిశానిర్దేశం చేస్తారు, వాళ్ళు మంచి పనులు చేయడానికి మంచి పరిపాలన చేయడానికి బ్రాహ్మణులు ఎట్లా హెల్ప్ చేస్తారన్నమాట. అంటే పరస్పర సహకారంతో వీళ్ళిద్దరు చేస్తే ఉత్తమ సమాజము ఏర్పడడానికి అవకాశం లభిస్తుంది అని తెలుసుకున్నాము. అయితే ఇక్కడ ఒక ఉదాహరణ మనం ఏం తెలుసుకున్నామంటే బ్రాహ్మణులు భగవంతుడు కర్మలు చేయడు కానీ ఆయన మొత్తం విస్తరించి ఉన్నాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే సూర్యుడు ఉదయించినప్పుడు అందరిపైన పడతాడు, కాకపోతే సూర్యుడు ఒక్కడే. అదేవిధంగా భగవంతుడు ఒకడే, ఆయన అందరి ఆత్మలోనూ ఉంటాడు అని. అంటే పరమాత్మ వ్యక్తిగతం కాదు, కాకపోయినా అందట్లో ఉంటాడు అని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అంటే ఆత్మ వ్యక్తిగతం
అని తెలుసుకోవడం జరిగింది. ఇంకా రాజు ఈ విధంగా వివరిస్తూ ఉన్నాడు అన్ని, అంటే అదే విధంగా చెప్తూ రాజు ఏం చెప్తూ ఉన్నాడంటే, ఒకవేళ మనము ఈ సాధువుల యొక్క సంగత్యంలో ఉంటే మనకి చాలా మంచి జరుగుతుంది. ఒక లవ మాత్రమైన, ఒక క్షణ మాత్రమైనా కానీ మనము సాధువుల యొక్క సాంగత్యంలో ఉంటే మన జీవితం ధన్యమైపోతుంది. అంటే ఇక్కడ కర్దమ మహాముని ఒక సాధువు కాబట్టి అది ఎంత ఇంపార్టెంట్ అని వర్ణిస్తూ ఈ విధంగా సాధువుల యొక్క ఇంపార్టెంట్ ఏంటి అని ఇక చెప్పడం ప్రారంభించాడు, చెప్తూ ఉన్నాడు అనమాట. అదేవిధంగా ఒక ఉదాహరణ మీరు అలాగే చెప్పారు, ఎందుకంటే మన శ్రీల ప్రభుపాద వాళ్ళు ఆయన యొక్క గురువు అయినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒక్కటే ఒకసారి కలిశాడు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పినారు ఏంటంటే, మీరు పరదేశాలకు వెళ్ళేసి కృష్ణ సేవను అందించండి అని. అంటే ఒక సాధువు అన్నమాట ఆయన చెప్పినటువంటి మాట విని ఏ విధంగా శ్రీల ప్రభుపాద వాళ్ళు ఈ ఇప్పుడు ఇంతటి పెద్ద కృష్ణ సామ్రాజ్యాన్ని స్థాపించారు. అంటే అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సాధువుల యొక్క వాళ్ళ మాట అంత ఇంపార్టెంట్, వాళ్ళు చెప్పింది అంత ఇంపార్టెంట్. వాళ్ళని ఒకసారి చూస్తే కూడా మనకి ముక్తి కలుగుతుంది, భవబంధాల నుండి ముక్తి మనకి రావాలి అంటే మనకి ఒక గురు సత్సంగం, సాధు సాంగత్యం ఉండాలి, అలాగే గురువు అనేది వాళ్ళకి తప్పక ఉండాలి అని మనం తెలుసుకున్నాము. అదేవిధంగా ఇంకా ఏంటంటే అది చెప్తూ చెప్తూ ఇంకా ఆయన రాజు ఏమంటాడంటే, మీ మిమ్మల్ని దర్శించినందుకు నా జన్మ తరించింది, మీ పాదధూళి కొంచెం తగిలితే చాలు. అంటే అక్కడ అర్థం చేసుకోవాలి ఆయన కర్దమ మహామునిని ఎంతగా ఆదరించాడు, అంటే ఎంత ఆయన ఇంపార్టెంట్ ఏంటి అనేది తెలుసుకున్నాము. అదేవిధంగా ఆయన ఒక భక్తిని ఈయన ఇంపార్టెంట్ చేశారు ఇక్కడ అని తెలుసుకున్నాము. మనందరికీ కూడా గురువు అందుకే చాలా ఇంపార్టెంట్ అని కూడా తెలుసుకున్నాము. ఇంకా ఎవరికైనా కానీ గురువు ఉంటేనే ఏదైనా సాధించడానికి వస్తుంది. గురువు లేకపోతే మనం ఎలాంటి శాంతి పొందలేము, ఆధ్యాత్మిక పురోగతి అనేది రానే రాదు. అంటే ఏదైనా వేరే రకమైనటువంటి కొన్ని తాత్కాలికమైన సుఖాలు మనం సంతృప్తిని పొందవచ్చు, కానీ ఆధ్యాత్మిక పురోగతి అనేది గురువు లేకుండా మనము సాధించలేమని కూడా ఇవాళ తెలుసుకున్నాం జరిగింది. అంటే కేవలము ఇంకా అదే కాకుండా మనం ఏమైనా కానీ శ్రవణంకి చాలా ఇంపార్టెంట్ ఇచ్చామన్నమాట. అంటే మనం చాలా వినాలి, అందులో మనం పరమ జిజ్ఞాసతో వినాలి. అంటే గురువుతో చాలా సన్నిహితంగా, అంటే ఆయన చెప్పిందని చాలా గ్రహించాలి. ఆ గురువు కట్ల మనం ఇంపార్టెంట్ ఇచ్చి చెప్పిందంత శ్రద్ధగా శ్రవణం చేస్తే మన ఆధ్యాత్మిక పురోగతికి దగ్గర అవుతాము అని చెప్పాము. అంటే మనకి శ్రవణం అంటే శ్రవణం అంత చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం. అయితే కొంతమంది టీవీలలో చూపిస్తుంటారు అప్పుడప్పుడు చెవులో ఒక మంత్రం ఉదేసి గురుపదేశం చేసేసాము అని. సో దాన్ని మనము అసలు అట్లా కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే మనం డబ్బులు తీసుకొని అట్లా మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది, అది అనేది కరెక్ట్ కాదు, అది తప్పు, అది ఒక భూటకమైనది. కేవలము మనము ఎవరైతే పరంపరలో వచ్చినటువంటి వాళ్ళ దగ్గరనే మనము ఉపదేశాన్ని తీసుకొని రావాలి అని తెలుసుకున్నాము. అదేవిధంగా వర్ణాశ్రమ ధర్మాల గురించి, శ్రీకృష్ణుడే వర్ణాశ్రమ ధర్మాలను ప్రవేశపెట్టాడు, కానీ ఇది కుల వ్యవస్థ మాత్రమే కాదు. ఎవరు మన ఇంపార్టెంట్ ఉంటే పని చేస్తే మన వర్ణాన్ని మనమే చేసుకుంటూ వెళ్తూ ఉంటాము, కానీ మనకి గురువు నిర్దేశించినటువంటి మార్గంలో వెళ్ళి మనం ఎంచుకుంటే మనం ఇంకా చాలా మంచిగా పురోగతికి సంపాదించవచ్చు. అంటే ఎగ్జాంపుల్ అర్జునుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యుద్ధ క్షేత్రంలో భయపడిపోతాడు, ఎందుకంటే యుద్ధం చేయాలంటే భయం అయిపోయి నేను క్షత్రియుని బ్రాహ్మణ్ అయిపోతాను. అప్పుడు కూడా భగవంతుడు ఆయనకి వివరించడం జరుగుతుంది ఆయన ధర్మం, ఆయన గురువును ఆశ్రయించాడు, గురువు చెప్పినట్టు విన్నాడు కాబట్టి ఆయన కర్తవ్యాన్ని నెరవేర్చుకోగలిగారు. అంటే గురువుల ఆదేశాన్ని చాలా శ్రద్ధగా వినాలని మనం తెలుసుకున్నాము. ఈ విధంగా రాజు మనుతో మాట్లాడుతూ ఈ విధంగా చెప్తూ ఇలా నేను ఇక్కడికి వచ్చాను, నా పుత్రులైనటువంటి ప్రియవతుడు మళ్ళీ ఉత్తానపాదుడు ఆయన యొక్క సోదరి దేవహృతి ఉంది, ఈ విధంగా వాళ్ళ కోసమని ఆయన వాళ్ళ కొడుకులతో
చెప్తూ వాళ్ళ సోదరి అని సంభాషణ చేస్తూ ఇప్పటి వరకు ఆగిపోయాము అంటే ఇంకా తను డైరెక్ట్ గా నా కూతురు అని చెప్పకుండా వాళ్ళ కొడుకుల గురించి చెప్పి కూతురు గురించి చెప్పి ఇవాళ క్లాస్ ఇక్కడ వరకు తెలుసుకున్నాము. కానీ ఇంకా తెలుసుకుంటే బాగుంది అనిపిస్తుంది, నెక్స్ట్ ఏం మాట్లాడతారు వీళ్ళిద్దరు అనేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ, హరే కృష్ణ.